టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫినిషర్ గా మాత్రమే కాదు అత్యుత్తమ కెప్టెన్ గా పేరు సంపాదించాడు ప్రపంచ క్రికెట్లో ఏ కెప్టెన్ కు సాధ్యం కాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించాడు మహి తన ఆట కెప్టెన్సీతో క్రికెట్ లో ఐకాన్ గా నిలిచాడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి మూడు సంవత్సరాలైనా మహి క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉన్నాడు ఎంఎస్ ధోని తన హెయిర్ స్టైల్తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు ఎప్పటికప్పుడు హెయిర్ స్టైల్ ను మార్చే ధోని తాజాగా మరో సరికొత్త హెయిర్ స్టైల్తో దర్శనమిచ్చాడు కెరియర్ ఆరంభంలో టార్జాన్ తరహా హెయిర్ స్టైల్తో కనిపించిన మహి చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు దాదాపు అలాంటి హెయిర్ స్టైల్తో మెరిశాడు ఓ యాడ్ షూట్ కోసం ధోని తన వెంట్రుకుల్ని సరికొత్తగా కట్ చేయించాడు టాప్ హెయిర్ స్టైలిస్ట్ ఆలిం హకీమ్ ధోనికి సరికొత్త హెయిర్ స్టైల్ చేశాడు ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో హకీం అప్లోడ్ చేశాడు అయితే రెండు వేల ఏడులో వచ్చిన అతిథి సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హెయిర్ స్టైల్ మాదిరే ఎంఎస్ ధోని హెయిర్ స్టైల్ ఉంది దాంతో మహేష్ ధోనిని పోల్చుతున్నారు ధోని కొత్త హెయిర్ స్టైల్ ఫోటోలపై ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు అయితే యుఎస్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ త్రీ సమయంలో గడ్డంతో కనిపించిన ఎంఎస్ ధోని ఇటీవల పోనీ టైల్ తో దర్శనమిచ్చాడు తాజాగా లూజ్ హెయిర్తో బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని అచ్చం హీరో మహేష్ బాబులా కనిపిస్తున్నాడు అయితే పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవైలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ మహి ఆటగాడిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కొనసాగుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో చెన్నై జట్టుకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు